పశ్చిమ గోదావరిలోని సరిపల్లి గ్రామంలో కోదండరామాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు మాజీ శాసనసభ్యులు మాధవనాయుడు, భారతి దంపతులచే కోదండరామచంద్రస్వామి, సీతారామ, లక్ష్మణ, హనుమ, గణపతి, కనకదుర్గ, సిరిడీ సాయి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అనంతరం సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకా సీతమ్మ తప్పకుండా ఎక్కడైనా గీత ఆయన నోటితోటే ప్రారంభ కైంకర్యాలను నిర్వహించే అదృష్టం వారికి దక్కింది. ఆయన ఇవాళ ఇక్కడికి రావడం మాకు ఇటు బాలబ్రహ్మానంద సరస్వతి స్వామి ఆశీస్సులు అందించారు. అలాగే ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రాంత కార్యవర్గం మనకి ఇక్కడ చక్కటి ప్రవచనాన్ని ఇవ్వటానికి వచ్చారు.